చూస్తూ ఉన్నారు బండి సంజయ్ వీడియో వచ్చింది ఆయన పాదయాత్ర చేస్తూ అది నాకు పాదయాత్ర అనిపిస్తుంది విహారయాత్ర అనిపిస్తుంది పచ్చని పొలాల మధ్య కేసీఆర్ గారు ఇచ్చినటువంటి రైతు బంధుతో పంట పెట్టుబడి సాయంతో సరైన కాలంలో కేసీఆర్ సర్కార్ ఇస్తున్నటువంటి ఎరువులు విత్తనాలతో అద్భుతంగా పంట పండించుకుంటున్నటువంటి ఆ రైతు పొలంలోకి పోయి ఆయన మంచి పొద్దున పూట మార్నింగ్ వాక్ చేసింది నిన్ననే వీడియో బయటకు వచ్చింది మీరు కూడా అందరూ మీడియా ముందు చూసింది కేసీఆర్ గారు ఇచ్చిన నీళ్లు కాళేశ్వరం నీళ్లు మంచిగా అది కూడా ఆయన బోర్ బ్రహ్మాండంగా కేసీఆర్ గారు ఇచ్చి 24 గంటల ఉచిత కరెంట్తో బోర్ బ్రహ్మాండంగా వాడుతుంటే ఆ నీళ్లు కూడా సంజయ్ గారు తాగి సో ఇవాళ సంజయ్ గారు తెలంగాణలో చేస్తున్నది పాదయాత్ర కాదు విహారయాత్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పల్లె సీమల్ని అద్భుతంగా తయారు చేసినటువంటి విధానం తెలంగాణ రైతాంగాన్ని గొప్పగా తీర్చిదిద్దినటువంటి విధానాన్ని స్వయంగా దగ్గరుండి చూస్తూ ఇవాళ బండి సంజయ్ గారు విహారయాత్ర కొనసాగుతుందని చెప్పి నేను భావిస్తున్నాను కాబట్టి ఇవాళ ప్రజలు ఎక్కడ కూడా ఆయన పాదయాత్రలో సమస్యలు ఏం చెప్పుకుంటలేరు నేను చాలా సంతోషంగా ఉన్నామని చెప్పుకుంటున్నారు ఇవాళ ఆయన ఎక్కడ మంచినీళ్ళు తాగినా మా మిషన్ భగీరథ నీళ్ళే ఆయన ఏ రైతు దగ్గరికి పోయినా ఆయన సంతోషంగా మా కేసీఆర్ రైతు బంధు ఇస్తున్నాడు రైతు బీమా ఇచ్చిండు కడప నుండి 24 గంటలు ఉచితంగా కరెంట్ ఇస్తుందని చెప్పి మంచిగా మాట్లాడుతున్నారు ఆయన ఏ చెరువు పొట్టు పోయినా ఆ చెరువులని మా మిషన్ కాకపోతే మంచిగానే ఆయన ఎక్కడ చేపలు పట్టుకున్నా ఫోటోలు వచ్చినా మీరు చూసారు ఆ చేపలు కూడా మేము వేసినటువంటి ఈ చెరలలో చేపల పిల్లలే ఆయన ఎక్కడ మా యాదవ సోదరులైన గొంగడి గారి గొర్రె పిల్లలు ఇచ్చినా అవి మా కేసీఆర్ గారు ఇచ్చిన గొర్రె పిల్లలే వల్ల కేసీఆర్ గారి సంక్షేమ పథకాల వల్ల అభివృద్ధి కార్యక్రమాల వల్ల తెలంగాణ పల్లెల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి పల్లె ప్రకృతి వనం రూపంలో నర్సరీల రూపంలో హరితహారం రూపంలో ఇవాళ అన్నీ కూడా స్పష్టంగా సంజయ్ చూస్తున్నాడని చెప్పి నేను భావిస్తున్నాను కాబట్టి ఇప్పుడు చేస్తున్నది ఆయన ప్రజా సంగ్రామ యాత్ర కాదు సంజయ్ విహారయాత్ర జరుగుతున్నటువంటి కార్యక్రమం తెలంగాణలో ప్రజా సంగ్రామ యాత్ర కాదు ఆయన పాదయాత్ర బండి సంజయ్ విహారయాత్ర నిన్న మా తమ్ముడు బాల్క సుమనం మాట మాట్లాడిండు కదా విహారయాత్ర చేస్తాడు బండి సంజయ్ అన్న అని అన్నారు తమ్మి సుమను పాదయాత్ర గురించి నీకు తెలియదు పాదయాత్ర గురించి ఈటల రాజేందర్ అన్నకు నాకు తెలుసు నారదాస్కు తెలుసు కోరుట్ల కాడ గండి అనుమానులు ఉన్నాయి అంతేనానే గండి అనుమానులు ఉందా మెట్టుపల్లి దగ్గర తెలంగాణ రాష్ట్రం కోసము గండి అనుమానుల నుండి రామగుండం మొత్తం కూడా పాదయాత్ర చేసినాం 15 రోజులు మా నారదాస్కు నడువ రాలే కాలు ఏడి కాడికి అక్కర రాకుండా అయిపోయినాయి పాదయాత్ర అంటే ఏందో నీ పార్టీలో ఉన్న నారదాస్ నడుగు తమ్మి తెలుస్తుంది విహారయాత్ర అంటే ఏందో కవిత కనును రామన్న నడుగు తెలుస్తుంది బండి సంజయ్ అన్న పాదయాత్ర నీకు తెలుసుకోవాలని బాగున్నది ఆరాటం బీజేపీలకు రావాలి బండి సంజయ్ అన్న పాదయాత్ర చూడాలి నేను కూడా పాల్గొనాలని ఉన్నదిగా తమ్మి రా మా అన్న పాదయాత్ర చేస్తే పెద్దనేలు బొటనవేలు పగిలిపోయింది తమ్మి అది విహారయాత్ర అనబడదు తమ్మి నువ్వు చాలా మితిమించి మాట్లాడుతున్నావు సుమను విహారయాత్రకు పాదయాత్రకు తెలువను అని నువ్వు ఎట్లెమ్మెల్యేనవు తమ్మి సుమను మా సంజయ్ అన్నతోని ఒక 10 నిమిషాలు నడిసి చూడు తమ్మి ఓయులో అందరి మీటింగ్ పెడితే పోయి స్పీచ్ ఇచ్చినట్టు కాదు తమ్మి 27 రోజులు నీ కేసీఆర్ నీ కేసీఆర్ ఇచ్చిన హామీలు 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నెరవేర్చలేదు కాబట్టి 4 కోట్ల తెలంగాణ ప్రజల గొంతుకై ఇవాళ పాదయాత్రగా నడిచొస్తున్న బండి సంజయ్ అన్న మీద నా నీ ఆరోపణ మా అన్న మీద అమ్మవారు కూసున్నది నీలాంటోళ్ళు చాలా దుమ్ములో కొట్టుకుపోతారు సంజయ్ అన్న తలుచుకుంటే మేము చూస్తున్నాం పాదయాత్ర అంటే ఏంది ఈ జనం చూస్తాండ్రు ఇప్పటి వరకు కాలుకు పుండు మానకుంట తిరుగుతాండు మా అన్న పాదయాత్ర ఇగో ఇది ఈ నాయకులు పాపం సుమన్ ఎందుకంటంలే కేటీఆర్ బినామీ కదా అవునా కాదా ఒక్కటే మా సంజయ్ అన్నకి ఈ సభాముఖంగా నేను చెప్తున్నా దళిత బంధువును డైవర్ట్ చేయడం కోసమే చేయించడం కోసమే కేటీఆర్ సుమన్ తోని ప్రెస్ మీట్ పెట్టిండన్న ఇది మా అందరికీ తెలుసు నేనంటున్నా సిరిసిల్ల నుండి రామన్న కేటీఆర్ గారు ఇక్కడున్న దళిత కుటుంబాలకి 3 ఎకరాల భూమి ఇవ్వు డబల్ బెడ్రూమ్లు ఇవ్వు 10 లక్షల రూపాయలు ఇచ్చిన కానీ నువ్వు హుజురాబాద్లో అడుగుపెట్టు నువ్వు నిజంగా ఎమ్మెల్యేవని మేము అనుకుంటాం కానీ 10 లక్షల రూపాయలు మా దళితులకు ఇవ్వలేదనుకో
मरो युद्धंगा तैयार जेस्तडु मान्ना बंडी संजय अने का दलितुल नेस्कोन तिरुगुतडु अप्पुडु वापगलुगुतावा దళితులకు 10 లక్షలు ఇవ్వాలని రాష్ట్ర వ్యాప్తంగా యుద్ధం స్టార్ట్ చేసిండు అనుకో నిన్ను పుట్టించిన జేజమ్మ తరం కూడా కాదు ఆపడం కేసీఆర్ ఇక ఊకోం పాదయాత్ర అయిపోయిన తర్వాత నేనే అన్నం రిక్వెస్ట్ చేస్తానా అన్న 119 నియోజక వర్గాలలో మా జాతి కోసం దీక్షలు చేపట్టించండి అన్న మొన్న రఘునందన్ అన్న దుబ్బాకలో 5000 మంది పైచిలకు దళితులతోని ధర్నా దీక్ష కార్యక్రమాన్ని పెట్టిండు राष्ट्र व्याप्त द्वारा राजेंद्र अन्ना दय वल्ल दलित कुटुंबाल की 10 लक्षल रूपये विधा मन प्रयाणमारी रिक्वेस्ट तप्पकुंडा अन्नगार आलोचना चेस्तान्रु पादयात्र तरह पिलुपुनिस्तान अन्ना माट इच्चिन्रु मेमूकोम केटीआर अन्नी कुलालतोनी पेट्टुकुन्नाव गोर्रुलु बर्रुलु अन्नी अन्नाव कानी दलितुल्नि निद्रपोयिनोल्लनि लेपिनाव ఇప్పటికే సీఎం కుర్చీ మాకు ఇయ్యలేదని మేము బాధలో ఉన్నోళ్ళకు మల్ల దళిత బంధువని తీసుకొచ్చినావు నిన్ను నిద్రపోనియం దళితులకు 10 లక్షల రూపాయలు వచ్చేంత వరకు నిన్ను నీ అయ్య నిద్రపోనియమని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఇగ అన్నగారు రాజాసింగ్ అన్న 100 అంకెలు మనం రాయాలంటే ఒకటి నుండి మొదలు పెట్టుకోవాలి అంతే నానే ఒకటి నుండి రాయాలా ఒకటి రాజాసింగ్ అన్న అయిపోయింది అసెంబ్లీకి రెండు రగన్న వేండు మూడు హుజరాబాద్ పోతందా అంకెలు పెరుగుతనే అమనై 2023 లో కేసీఆర్ కేటీఆర్ రాష్ పెట్టుకొండి రెండు అయిపోయినాయి మూడోది మొదలైతందా మూడో దాంతోనే 2023 లో బీజేపీ అధికారంలోకి వస్తంది కేసీఆర్ కేటీఆర్ రాష్ పెట్టుకో ఇక మావళ్ళు తండా నుండి వచ్చిండ్రు ఒక మాట మాట్లాడండి కానీ పాపము నేను కూడా ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏకగ్రీవంగా గ్రామ పంచాయతీలు ఎన్నిక చేస్తే 20 లక్షల రూపాయలు ఇస్తా గ్రామ పంచాయతీలకని ఇచ్చిండు మాట కేటీఆర్ ఇచ్చిండానే ఇక్కడ లక్ష్మీపూర్ తండా ఏకగ్రీవం చేస్తే 25 లక్షలు ఇంకో 5 లక్షలు ఎక్కువిస్తా అని చెప్పిండట పాపం వాళ్ళు ఏమంటారు తెలుసా 25 లక్షలు కాదక్క సంజయనకు తెలిసినట్టుగా చెప్పండి కోటి రూపాయలు ఇచ్చిండు మా గ్రామ పంచాయతీకి పాపమైన జబ్బల నలిసిపోయినే కేటీఆర్ అని అంటున్నారు ఇచ్చిండ్రానే నీ 20 లక్షలు ఇయ్యలేని కేటీఆర్ ఇయల మా దళిత కుటుంబాలకు 10 10 లక్షల రూపాయలు ఇస్తానంటే మేము నమ్మి మోసపోతామా గోసపడతామా గోరి గడతారు బిడ్డ రాజకీయంగా రేపు రాబోయే రోజుల్లో ఎన్నికలల్లో దళితులు ఈ సందర్భంగా వాళ్ళ తండా బాధ ఏందో తెలుసు ఏకగ్రీవంగా ఎన్నిక చేసిన గ్రామ పంచాయతీలు 20 లక్షల కోసం ఎదురు చూస్తాన్రు కేటీఆర్ కేసీఆర్ ఎక్కడైతే ఏకగ్రీవంగా గ్రామ పంచాయతీలు చేసిన్రో ఆ గ్రామ పంచాయతీల నిర్మాణం కోసం 50 లక్షల రూపాయల చొప్పున ఇవ్వాలని బొడిగ శోభకగా డిమాండ్ చేస్తున్నాం నా సొంత ఊరైన వెంకటేశాల పల్లె కూడా గ్రామ పంచాయతీని మేము ఏకగ్రీవంగా తీర్మానం చేసుకున్నాం మా తోటి కోడలే రూపాయి ఫండ్ రాక అల్లాడుతంది అక్కడ ఎమ్మెల్యే కూడా పాపము సతీష్ బాబు చాలా గొప్పోడు పెద్ద పెద్ద పనులు చేస్తాడు మా ఉస్నాబాద్ నియోజకవర్గంలో ఆ పెద్ద నాయకుడు ఇంకా తండాలు ఊర్లు తప్పకుండా ఇచ్చి తీరాలని కూడా మరొకసారి కేటీఆర్ను కేసీఆర్ను డిమాండ్ చేస్తూ